మనం ప్రభు సన్నిధిలో దేవుణ్ణి వెంబడిస్తున్నాం అంటున్నాం, వెంబడిస్తున్నటువంటి లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటున్నాం, లోక ప్రేమల నుండి బయటపడలేకపోతున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, లోకాన్ని ఆరాధిస్తున్నాం. ఈ రెండు రకాల దృష్టి, రెండు రకాల మనసు, రెండు రకాల హృదయము దేవుడికి ఇష్టపడండి. దానిని దావీదు ఏక దృష్టి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే హల్లెలూయా, దేని కొరకు? ఏక దృష్టి. అందుకే రెండు దృష్టిలు ఉన్న పరిస్థితి ఏమైంది? సాల్మన్ సైతం ఏమైపోయాడు? భ్రష్టత్వమునకు అప్పగింపబడ్డ. వాళ్ళకి అంత తెలిసినా, అంత ప్రత్యక్షతలున్నా, ఎంత చేసినా కూడా చివరికి ఏమైపోయారు అని అంటే, ఇగో భ్రష్టత్వానికి అప్పగింపబడ్డారు. ఈరోజు వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, ఈ మొదటిది అయినటువంటి ముఖ్యమైనటువంటి దేవుని ఆజ్ఞను నెరవేర్చటకు నిన్ను నువ్వు అప్పగించుకొని ఏక దృష్టిని కలిగి నీ హృదయం అంతటితో నీ దేవుడైన యెహోవాను నువ్వు వెంబడిస్తున్నట్లయితే ఆయన వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు. అంతే, ఇంకా నీతో సమయం గడపాలని చాలా ఇష్టం దేవుడికి. నీలాంటి వాడు అంటే దేవునికి చాలా ఇష్టము. ఏక హృదయం కలిగి ఉన్నవారు అంటే చాలా ఇష్టం దేవుడికి. అలాంటి వాళ్ళు చిన్న విజ్ఞాపన కూడా బహుబలంగా ఉండిపోదు. చిన్న మనసులో చిన్న ఆలోచన వాళ్ళకు వచ్చినా కూడా దట్ బికమ్స్ అ బిగ్ రిక్వెస్ట్ ఆర్ ప్రేయర్ టు గాడ్. దట్ బికమ్స్ టాస్క్ టు గాడ్. ఏయ్, నా బిడ్డ ఇది ఆశపడుతున్నాడు, ఇది నా పని, అంతే ఇంకా నేను చేయాల్సింది. ఏక దృష్టిని కలిగి ప్రార్థించింది అన్న ఎవరికి వినబడలా. ఆమె డెడికేషన్లో ఒక యథార్థత, ఒక పరిపూర్ణత ఉంది. దానిని నిరూపించుకొని కూడా చూపించింది. కాబట్టి దేవుడు ఆమె ప్రార్థనను వెంటనే విన్నాడు, వెంటనే కార్యాన్ని జరిగించాడు. ఏక దృష్టి గల వారి ఎడల దేవుడు వెంటనే కార్యాలు చేస్తూ ఉంటాడు. వారిని దేవుడు వెతుక్కుంటూ వస్తాడు. దావీదుకు ఆ ఏక దృష్టి అంటే ఏంటో తెలుసు కాబట్టి, ఇదిగో ఏక దృష్టి, ఇంకా నాకు దయచేయి, నేను తొలగిపోవద్దు నీ సత్యము నుండి, నీ మాటల నుంచి నేను విడిపోవద్దు, తొలగిపోవద్దు, నాకు ఏక దృష్టిని కలిగించు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును వెంబడిస్తున్నటువంటి మనము ఆయన నామము నిమిత్తము ఏకదృష్టి కలిగి ఉండడానికి మనమేమి విడిచిపెడుతున్నాం, మనమేం పక్కన పెడుతున్నాం, మనమెంత ప్రభువుని వెంబడిస్తున్నాం. హల్లెలూయా. మనమెంత దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం అనేదే మనము బాగా అర్థం చేసుకోగలగాలి. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడాలంటే పాప సంబంధమైనది ఏది నువ్వు చేయకుండా ఉండు. మొదట నువ్వు బలపరచబడాలి అని అంటే, నువ్వు గొప్ప కావాలంటే నువ్వు పాప సంబంధమైనది ఏదో చేయకుండా ఆయన దృష్టికి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. మనుషుల దృష్టిలో ఏమయ్యాను, ఈయన దృష్టిలో ఎట్లున్నాను, ఆయన దృష్టిలో ఎట్లున్నాను అనేది కాదు. దేవుని దృష్టికి ఏక హృదయమును కలిగి ఉండాలి, ఏక దృష్టిని మనం కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఆ ఏకత్వమును కలిగి ఉండు, నువ్వు ఇన్నిట్లో ఏలు పెట్టకో, ఇదొద్దు, మళ్ళీ ఇందులో లోకంలో కాలేయద్దు, దేవునిలో ఉండదు, రెండింటి మధ్యలో ఉండదు, ఒక్క సైడే. నువ్వు పూర్తి గిట్రా, ఇటు నుంచి వచ్చే ఆశీర్వాదం నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి మనం పూర్ణ హృదయముతో అండి, మన డెడికేషను, మన ఆత్మీయత సంపూర్ణం చేసుకోగలగాలి, మనం పూర్తిగా ప్రభువుకి అప్పగించుకోగలగాలి. హల్లెలూయా. దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, అందరము కూడా శిష్యులలాగా దేవుణ్ణి మహిమపరచాలన్నదే. ఇందులో ఇంకోటి ఏం లేదు. నాకు పిలుపు లేదండి, నాకేం తెలియదండి, కాదు. నువ్వు ఎంత ఎక్కువ డెడికేట్ చేసుకుంటే అంత ఎక్కువ ఆయన వాడుకుంటాడు. నువ్వు ఎంత ప్రభువుకి అప్పగించుకుంటే అంత పాత్రగా నిన్ను వాడు. దేవుని హృదయం అలా ఉంటుంది. దేవుడు ఏ స్థలంలో అయినా నిన్ను గొప్ప చేయగలరు, నిలబెట్టగలరు. కాకపోతే నువ్వు రెండు పాత్రలోంచి తాగకూడదు, నువ్వు రెండు గుర్రులు కలిగి ఉండకూడదు, రెండు మనసులు కలిగి ఉండకూడదు, రెండు హృదయాలు కలిగి ఉండకూడదు. నువ్వు ఒక్క ఆయన కొరకే, యేసయ్య కొరకే. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో, దేవుడే నిన్ను గొప్ప చేస్తాడు, దేవుడే నిన్ను ఉన్నత స్థితికి. ఈ సీక్రెట్ దావీదుకు తెలుసండి. అందుకే దావీదుకు ఆ పేరు దేవుని హృదయానుసారుడు. హృదయానుసారుడు అంటే దేవుని మైండ్ ఆయనకి తెలుసు, దేవుని హృదయం ఆయనకి తెలుసు. అందుకే ఆయన హృదయానికి నచ్చినట్టుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నాకు ఏక దృష్టిని కలిగజేయి, ఎందుకంటే నేను నీ సత్యం నుండి తొలగిపోవద్దు, నీ ఉపదేశం నుండి తొలగిపోవద్దు. ఏక దృష్టి ప్రభు నా హృదయానికి